ద లార్డ్ యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 145వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘ శాంతుడు, కృప అతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు దయగలిగిన దాక్షిణ్యము కలిగినటువంటి వారు, దీర్ఘ శాంతము కలిగిన వారు, కృపాతిశయము కలిగినటువంటి వారు. ఆయన గుణములు నీ మీద అనేక విధములుగా, అనేక రకములుగా ఆశీర్వాదములు కుమ్మరిస్తూనే ఉన్నాయి. ఆయన అందరికీ ఉపకారం చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఆయన దగ్గరకు వస్తే నీకు ఉపకారము చేస్తారు. ఆయన నీకు ఏ సమస్య ఉందో, ఏ భయంకరమైనటువంటి స్థితిలో నీ జీవితం ఉందో, ప్రభు దగ్గరికి రా, ఆయన నీకు ఉపకారము చేస్తారు. మనుష్యులను నమ్మొద్దు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. యేసయ్యను నమ్మండి, ఆయన నీకు ఉపకారము చేస్తారు. ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయకపోయినా, ప్రభు దగ్గరికి రాకపోయినా, ఎందుకు అనంటే ఈ లోకములో ఉన్న సమస్తము కూడా ఆయన చేత సృజించబడినది. సమస్త కార్యములు ఆయన చేసినవే కనుక మానవుడు ఆయన హస్తములతో నిర్మించబడినవాడు కనుక ఆయన కనికరములు నీ మీద ఎప్పటికీ ఉన్నాయి. ఆయన దగ్గరకు రా, నీకు ఉపకారము చేస్తారు, నీకు ఉపదేశము చేస్తారు, నీకు గొప్ప జీవితాన్ని ఆయన ఇచ్చి, మంచి మనస్సునిచ్చి, అనేకులకు దీవెనకరముగా నిన్ను మారుస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దగ్గరకు రండి. ఇప్పటికీ నీ మీద దయ చూపిస్తున్నాడు ఆయన. ఇంకా నశించిపోలేదంటే, ఎన్ని పాపములు దోషములు చేసినా ఇంకా నశించిపోలేదంటే, ఆయన కృప నీ మీద ఇంకా ఉంది, ఆయన దయ నీ మీద ఇంకా ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆయన దగ్గరకు వస్తే ఉపకారము నీకు చేస్తారు, కనికరం నీ మీద చూపించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డ, పశ్చాత్తాపడుతూ ఉన్నామా? పశ్చాత్తాపముందా మీ జీవితంలో? చేసిన అపరాధములు దోషములు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నారా? మీరు ధన్యులే, కనికరం పొందుతారు తప్పకుండా. ఇంకా నువ్వు ఎవరిని ఇప్పటి వరకు పూజించావో, ఎవరిని ప్రార్థించావో, ఎవరి వైపు తిరిగావో, ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య వైపు తిరుగు, ఆయన నీకు ఉపకారము చేస్తారు, గొప్పగా నిన్ను దీవిస్తారు. ఆయన దీర్ఘశాంతముతో నీ వైపు చూస్తున్నారు. ఆయన ఎప్పటికైనా ఆయన వైపు తిరుగు, గొప్పగా నిన్ను ఆశీర్వదించి, నీ సమస్యను అంతటిని తొలగించి బలముతో సంతోషముతో నింపుతాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి, ఆయన ఉపకారం చేయబోతున్నాడు ఈరోజు. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ అపకారానికి బలైపోయి ఉన్నారో ప్రభువా, ఉపకారము చేసే మా దేవా, నీవే సహాయం చేయి ప్రభువా. మీరే మీ బిడ్డల పట్ల కనికరమును చూపి గొప్ప ఉపకారము ఈ దినమున యేసునామమున చేయుదురుగాక. తండ్రి, మా పరమ తండ్రి అయ్యా, మీ బిడ్డల కొరకు నాయన అడుగుచూ ఉన్నానయ్యా, ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, గోజాడుచూ ఉన్నాను ప్రభువా. ఉపకారము చేయండి నాయన,
ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డకు ఈ దినమున గొప్ప ఉపకారము చేసి ఆశీర్వదించి బలపరచమని నీ సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున వందనములు. మీలో ఎవరికైనా దేవుడు కార్యములు చేసినప్పుడు మాకు మెసేజ్ రూపంలో కానీ ఫోన్ చేసైనా తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి ఒకసారి అనేకులు ఎదుటి మీరు కూడా సాక్షులుగా ఉంటారు. మన ఈ వాగ్దానం కిందైనా మెసేజ్ పెట్టండి, నా జీవితంలో ప్రభు ఇది కార్యం చేశారు. మీరు ప్రార్థించినప్పుడు, నేను ప్రార్థనలో ఏకీభవించినప్పుడని మీరు మెసేజ్ అన్నా పెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు గొప్ప ధైర్యాన్ని అది ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9000807177. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.